ఎస్టిమేట్ వేస్తారు, నీట్గా ఎస్టిమేట్ వేస్తారు, కానీ ఎలా సాధ్యమైంది సార్? సార్ ఒకటి సార్, అది ఎలక్షన్ పర్సంటేజ్ ఆఫ్ పర్సంటేజ్ సార్, ఫస్ట్ సారీ సారీ సార్, ఫస్ట్ మీకును శ్రవణ్ కుమార్ గారికి పెద్దలు ఇద్దరు పెద్దలు కృష్ణాంజనేయులు గారికి మీకు ముగ్గురికి నమస్కారం సార్. ఐమ్ సారీ సార్, సార్ ఓటింగ్ పర్సంటేజ్ ఎప్పుడు పెరుగుతుందో ఎనీ ఎలక్షన్, ఇటువంటి గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ మిడ్ టర్మ్ లో అంటే గవర్నమెంట్ ఇంకా ఒక 1 ఇయర్ ముందర వచ్చిన ఎలక్షన్స్ లో క్లియర్ గా ఓటింగ్ పర్సంటేజ్ ఎప్పుడు పెరుగుతుందో 100% ఇట్ ఈస్ అన్ యాంటీ గవర్నమెంట్ ఓట్ అని మనం బ్లైండ్ గా లెక్కలు రాసేవచ్చు. ఈసారి ఏమైందంటే ఆ ఓటింగ్ పర్సంటేజ్ పెరగడం కాదు, కసిగా వచ్చి ఓటిస్తారు జనాలు, ఒక ఏదో వాళ్ళు ఒక పాయింట్ మేము ప్రూవ్ చేయాలి అని వచ్చి వేసిన ఓట్లు సార్. వాస్తవంగా చెప్పాలంటే చాలా వరకు పార్టీలు అంతగా 90% ఒక 50% కన్నా ఏ పార్టీ కూడా క్యాన్వాస్ చేయలేదు, ఇంక్లూడింగ్ మేము కూడా. వాస్తవం చెప్తున్నాం, జనాల్లో ఉండే సెంటిమెంట్ వచ్చి జనాల్లో వచ్చిన, ఎందుకంటే ఈ గ్రాడ్యుయేట్ ఓటర్స్ చాలా మంది బయట ఊర్లలో కూడా ఉంటారు, అంటే బయట ఊర్లలో పనిచేసే వాళ్ళు, దే స్ప్రెడ్ అవుట్ అనమాట, జనరల్ ఎలక్షన్ లాగా కాదు. సో వాళ్ళని ఒక్కొక్కసారి వాళ్ళు అది పనిగా ఊర్ల నుంచి వచ్చి ఓటేసిపోయారు. దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ ది సెలక్షన్. అంటే వాళ్ళ మనసులో ఉండే కోపం, వాళ్ళ ఉండే ఆవేదన, ఈ రాష్ట్రం ఈ విధంగా నాశనం అయిపోతుందనే ఒక్కటి, ఒక సోమవారం రోజు వాళ్ళకి డ్యూటీలు ఉండే రోజు, జనరల్ గా ఈ ప్రైవేట్ కంపెనీస్ చెప్తారు కానీ ఎవరు పెద్ద సెలవులు లేరు. గ్రాడ్యుయేట్స్ ఆల్మోస్ట్ చాలా మంది ఎక్కడో దగ్గర ఉద్యోగం చేసుకుంటారు, ఖాళీగా ఉండే గ్రాడ్యుయేట్స్ చాలా తక్కువ మంది ఉంటారు. వీళ్ళందరూ ఆ రోజు సెలవు పెట్టో, టైం తీసుకొనో, ఆఫీసులో పర్మిషన్ తీసుకొనో వచ్చి గంటలు తడబడి వెయిట్ చేసి ఓటేస్తారు. దట్ ఈస్ అ క్లియర్ ఇండికేషన్ దట్ ఇట్ ఈస్ అన్ యాంటీ గవర్నమెంట్ ఓట్. ఇంకొకటి, ఈ ఓటుకి ఈ ఎలక్షన్ కి ప్రీవియస్ జరిగిన జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ కి తేడా ఏంటంటే, జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ లో ఏమవుతుందంటే ప్రతి ఊర్లో ఒక బూత్ ఉంటుంది, లేకపోతే రెండు రెండు ఇవి ఉంటాయి. ఆ రెండుట్లో ఎవరు ఆ ఊర్లో ఏ మనం ఓటర్స్ లిస్ట్ తీసేసుకుంటే ఎవరు ఎట్టేశారు అనేది మనకు ఒక అంచనా వచ్చేస్తుంది. గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ లో అంచనా వేసే ఛాన్స్, ఆ అంచనా వేసే ఛాన్స్ లేదని గ్రాడ్యుయేట్లకు అందరికీ తెలుసు. ఫ్రీగా ప్రశాంతంగా వచ్చి మనల్ని ఏం చేయలేరు, ఎవరు ఎవరికి ఓటేశారు తెలియదు అని చెప్పి ఫ్రీ అండ్ ఫ్రాంక్ అండ్ ఫేర్ గా వచ్చి వేసుకున్నారు భయపడకుండా. ఇప్పుడు జడ్పీటీసీ ఎంపీటీసీలో పరిస్థితి ఏంటంటే ప్రతి మనిషిని ట్రాక్ చేశారు ఈ వాలంటీర్స్ ను పెట్టుకొని, అది గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ లో కుదరదు వీళ్ళకి. అది కుదరదు కాబట్టి వాళ్ళు దొంగ ఓట్లు కొన్ని దగ్గరలో భారీగా చేయగలిగారు, కొన్ని దగ్గరలో మేము ఆపగలిగాం కూడా. బట్ అది ఏంటంటే అది దానివల్ల ఒక తెలుగుదేశం పార్టీకి బాగా ప్లస్ అయింది అనేది నా పర్సనల్ ఫీలింగ్. ఇంకొకటి కూడా ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి మీద గత జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ అయిన తర్వాత వాళ్లల్లో ఉండే కోపాన్ని చూపించే అవకాశం ఇదే ఫస్ట్ ఛాన్స్ వచ్చింది, వచ్చి చూపించారు. ప్రజలు మనసుల్లో వాళ్ళొక్కసారి కోపము, వాళ్ళకి ఒక్కసారి తీవ్ర వాళ్ళకి ఒక ఇది వచ్చిందంటే ఆ ఆక్రోషం ఎట్టుంటుంది అనేది ఈ ఎలక్షన్లో చూపించారు. ఇంకొకటి పాయింట్ కూడా సార్, ఇన్ని దొంగ ఓట్లు వేసినా కూడా, ఇన్ని ఇన్వాలిడ్ ఓట్స్ వచ్చినా కూడా, నన్ను అడిగితే ఇన్వాలిడ్ ఓట్స్ లో ఆల్మోస్ట్ అరౌండ్ 35 to 40% అంటే, ఇప్పుడు మన శ్రీకాంత్ దీంట్లో ఎలక్షన్స్ లో 20,000 ఇన్వాలిడ్ ఓట్స్. ఆ ఇన్వాలిడ్ ఓట్స్ ఎందుకు ఎక్కువ వచ్చినాయి? వీళ్ళు తెచ్చిన దొంగ ఓట్లు, 6వ క్లాస్ ఫెయిల్ 10th క్లాస్ ఫెయిల్ వాళ్ళని అందరినీ తీసుకొని వచ్చి ఓటేస్తే వాళ్ళు ఏ విధంగా ఓటేయడం కూడా తెలియదు పాప. ఎందుకంటే ఈవీఎం వేరే, బ్యాలెట్ ఇది కొంచెం డిఫరెంట్ ఉంటుంది. దానివల్ల మీకు ఇన్వాలిడ్ ఓట్స్ ఆల్మోస్ట్ 21,000 అనుకుంటా, ఇక్కడ మా కాన్స్టిట్యుయెన్సీలో శ్రీకాంత్ గెలిచిన దీంట్లో 21,000 ఇన్వాలిడ్ ఓట్స్ హైయెస్ట్. సో ఆ ఇన్వాలిడ్ ఓట్స్ కూడా చాలా వరకు ఈ దొంగ ఓట్లు వేసిన వాళ్ళల్లో ఎక్కువ ఇన్వాలిడ్ ఓట్స్ వచ్చినాయని మా అంచనా. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, బాబు గారు పదే మైక్రో ఎలక్షన్ మేనేజ్మెంట్, పాపము నిజంగా నాకే బాధ వేసేది, ఈ వయసులో ఆయనకి ఎందుకబ్బా ఈ శ్రమ, ఏంది ఆయన మనం ఎప్పుడైనా చెప్తే కూడా ఎండు అని, మినిట్ బై మినిట్ ఎలక్షన్ ఫాలో చేశాడు సార్. ఏం జరుగుతుంది, ఎక్కడ ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఒక వార్ రూమ్ పెట్టి నిజంగా ఈ ఎలక్షన్ బ్యూటిఫుల్ గా చేశాము తెలుగుదేశం పార్టీ. బాబు గారు తరివేరు ఒక్కొక్కరిని,
ఇది మనకి ఇంపార్టెంట్, ఇదిగో ఇక్కడ ప్రాబ్లం ఉంది, వాళ్ళని పంపించడం, వీళ్ళని పంపించడం, అబ్జర్వర్స్ ని పంపించడం, ఒక లీగల్ టీం పెట్టడం, అవన్నీ కాంట్రిబ్యూటెడ్. అదే విధంగా కార్యకర్తలు కూడా ఇది మాకు లైఫ్ అండ్ డెత్, ఇక్కడ మనం ప్రూవ్ చేయాలా అనే ఒక కాన్సెప్ట్ తో వీళ్ళు కూడా ప్రజల్లోకి పోవడం, ఇవన్నీ కాంబినేషన్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఈరోజు ఈ విక్టరీ సార్. ఇంకోటి కూడా ఏమంటానంటే, జగన్మోహన్ రెడ్డి ఎక్కడ మేము ఎక్కడ గెలిచాము అక్కడ చాలా వీక్. వాస్తవం చెప్పాలంటే లాస్ట్ టైం ఎలక్షన్స్ లో మేము ఓడిపోయిన ఏరియాల్లో అంతా ఈరోజు మాకు పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ చూస్తే వాస్తవంగా యూటీఎఫ్ అయి కూడా పర్సంటేజ్ కలిపితే అండ్ జగన్ ఓట్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ ఓటింగ్ 30-35% పడిపోయింది. ఇఫ్ యు సీ ఎక్కడ నుంచి ఆల్మోస్ట్ 18-20% డ్రాప్ అయిపోయింది జగన్మోహన్ రెడ్డి ఓటింగ్, యూటీఎఫ్ మా పర్సంటేజ్ కలిపి కలపకపోయినా కూడా. వెంకటరమణ రెడ్డి గారు మళ్ళీ మాట్లాడదాం సార్, మళ్ళీ మాట్లాడదాం. కృష్ణాంజలి గారు మాట్లాడినాక మళ్ళీ మాట్లాడదాం. ఎస్, వెంకటరమణారెడ్డి గారు చెప్పినట్టుగా